హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేయాల్సిన పని లేదు ఎలాంటి ఫీజు ఉండదు ఎలాంటి పరీక్ష ఉండదు కేవలం మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ద్వారా ఒక ఈమెయిల్తో మీ అప్లికేషన్ అనేది చేసుకుంటే సో మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాలింగ్ ద్వారానే సెలక్షన్ ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని జాబ్ అనేది సంపాదించవచ్చు సో ఇంటర్మీడియట్తో పాటు టెన్త్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి ఎంఎల్టీతో డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీతో చేసిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వారికి వీడియోని వాచ్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ మరియు మీ యొక్క స్టేట్ అనేది మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఐసీఎంఆర్ నుండి ఈ నోటిఫికేషన్ అని ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేషన్ లైఫ్ సైన్ చేసిన వాళ్ళకు అర్హత ఉన్నాయి ప్రాజెక్టు టెక్నీషియన్ ఇంటర్మీడియట్తో పా ఇంటర్మీడియట్తో పాటు ఎమ్మెల్టీ చేసిన అభ్యర్థులకు అర్హతలు ఉన్నాయి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తారు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఒక ఓబీసీ పోస్ట్ ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల వరకు జీతం అనేది ఇస్తారు సో దాంతోపాటుగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ కానీ సోషల్ సైన్స్ అంటే బీఎస్సీ కానీ బీకామ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఒకటి ఎస్సీ పోస్టు ఒకటి ఓబీసీ పోస్టు అదేవిధంగా ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇచ్చారు సో మనం ఇంటర్మీడియట్ పోస్ట్ చూసుకుంటే ప్రాజెక్ట్ టెక్నీషియన్ కూడా డిఎంఎల్టీకి అర్హత ఇవ్వడం జరిగింది ఇంకో పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నీషియన్ ల్యాబ్ అది కూడా డిఎంఎల్టీకి ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఫీల్డ్ వర్కర్ ఒకటి ఎస్సీ పోస్ట్ ఇచ్చారు సో ఇంటర్మీడియట్ ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ముప్పై సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు జీతం అనేది ఇస్తారు అదేవిధంగా ఇంకో పోస్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇచ్చారు సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ ఏజ్ రిలాక్సేషన్ పదిహేడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు జీతం అనేది ఇస్తారు లోయర్ డివిజన్ క్లర్క్ అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి పదిహేను వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల జీతం అనేది ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్ రిజర్వ్ కేటగిరీ పోస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ పదిహేడు వేల వరకు జీతం అనేది ఇస్తారు సో ఇవి పోస్ట్ల వివరాలు సో వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ అంటే ఆన్లైన్ సారీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేయండి దాంతోపాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ అయితే డిగ్రీ ఎంఎల్టీ ఉంటే ఎంఎల్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే వాటన్నిటి పీడ మీ యొక్క సైన్ చేసి వాటన్నింటినీ కూడా మీరు స్కాన్ చేసి ఎన్ఐఆర్టీహెచ్ ప్రాజెక్ట్ జేబీపీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీరు మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనే దగ్గర అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో నేను చెప్పిన పోస్టులలో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేను మెన్షన్ చేసి మళ్ళొకసారి మెయిల్ చెప్తున్నా ఎన్ఐఆర్టీహెచ్ ప్రాజెక్ట్ జేబీపీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది అది కూడా జూలై పదిహేనవ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది మీరు షార్ట్లిస్ట్ అయినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఎవరైనా పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటే ప్రాజెక్ట్ సెల్ ఐసిఎంఆర్ ఎన్ఐఆర్టిహెచ్ నాగపూర్ రోడ్ పిఓ గర్హ జబల్పూర్ మధ్యప్రదేశ్ ఫోర్ ఎయిట్ టూ డబల్ జీరో త్రీకి పంపించాల్సి ఉంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఆర్టీహెచ్ డాట్ రెసిడెంట్ డాట్ ఇన్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు మంచి శాలరీస్ అంటే ఉంటాయి ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇదే సంస్థలో గవర్నమెంట్ ఉద్యోగాలు పడ్డప్పుడు మీకు అవకాశాన్ని పర్మనెంట్ జాబ్కి అవకాశాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫీజు లేదు కాబట్టి ఎవరికీ ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న మెయిల్ చేయండి సో మీ దాంట్లో పోయేదేం లేదు కాదు కాబట్టి కేవలం ఒక ఫైవ్ మినిట్స్ మీరు దీనికోసం కేటాయించి అప్లై చేయండి వీలుంటే ఒకవేళ మీకే అదృష్టం ఉంటే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే సో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి శాలరీస్ ఉంటాయి సో మనకు వచ్చేసి జాబ్ వచ్చేసి మీరు జబల్పూర్ మధ్యప్రదేశ్లో చేయాల్సి ఉంటుంది ఒకవేళ పర్మనెంట్ జాబ్ అయిన తర్వాత మనకు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వీటి సంస్థలు అనేవి ఉన్నాయి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్